వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొందరు అప్రూవర్లుగా మారుతూ ఉండడంతో కేసు తీరే కొత్త మలుపు సంతరించుకోబోతోంది. ఏకంగా ఇద్దరు నిందితులు అప్రూవర్లుగా మారడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొన్న ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్గా మారారు. ఇప్పుడు కీలక నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. తనకు తెలిసిన విషయాలు చెప్పేందుకు శరత్ చంద్రారెడ్డికి రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. దాంతో పలువురు పెద్దల చుట్టూ ఉచ్చు బిగుచుకోవడం ఖాయమని భావిస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి త్వరలోనే కీలక వ్యక్తుల పేర్లు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనుబంధ చార్జ్షీట్లో ఈడీ సమర్పించిన నాలుగో అనుబంధ చార్జ్షీట్లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడైన నేపథ్యంలోనే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. మొత్తం 623 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగినట్లు ఈడీ లెక్క తేల్చింది. ఇప్పుడు విచారణ వేగవంతం కావడం ఖాయమని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. నవీన్ స్వామి, మొత్తం మీద లిక్కర్ స్కామ్కి సంబంధించి అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఇవాళకు ఒక భారీ ట్విస్ట్గానే మనకు ఇవాళ జరిగినటువంటి పరిణామాన్ని కనుక చూస్తే మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి, సో లిక్కర్ స్కామ్లో ఒక కీలకమైనటువంటి నిందితుడిగా ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో దాదాపుగా 30% సౌత్ గ్రూప్ నుంచి వాటాలు దక్కించుకొని ఢిల్లీలో దాదాపుగా 5 నుంచి 6 రిటైల్ జోన్లను దక్కించుకున్నటువంటి శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్తారు. ఎందుకంటే సౌత్ గ్రూప్ నుంచి దాదాపుగా 100 కోట్లకు పైగా ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చినట్టుగా ఈడీ అధికారులు ఇప్పటికే వాళ్ళ విచారణలో కూడా విచారణలో వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లు కూడా వాళ్ళు చెప్పారు. దీనికి సంబంధించి ఏదైతే రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా వాళ్ళు సమర్పించినటువంటి దాంట్లో కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కేసు ఎటు టర్న్ తీసుకోబోతుందన్న దాని మీద అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఐటీ సెల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అరోరా ఏదైతే అరోరాతో పాటుగా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్గా మారినటువంటి నేపథ్యంలో, సో శరత్ చంద్రారెడ్డి కనుక చూస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, సో అరవిందో గ్రూప్కు సంబంధించినటువంటి సీనియర్ వ్యక్తి, సో అలానే కవితకు అత్యంత దగ్గరి వ్యక్తిగా ఉన్నారు. సో ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి పాత్ర దాదాపుగా తేలినటువంటి నేపథ్యంలో, సో ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారినటువంటి నేపథ్యంలో, సో ఆయన ఎలాంటి విషయాలు చెప్తారు, సో ఇది ముఖ్యంగా తదుపరి విచారణలో ఎట్లా టర్న్ తీసుకోబోతుందనే దాని మీద అయితే కొంత చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఈ కేసులో కవిత పాత్ర మీద ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కవిత ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరైంది. సో ఈ విచారణలో కవిత పూర్తిగా తను చెప్పదలుచుకున్నటువంటి అంశాలే కావచ్చు, సో దాని విషయంలో కొంత దాటివేత ధోరణి ప్రదర్శించింది అనేటువంటి రీతిలో ఈడీ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ కవితది ఎప్పుడు ఉంటుందనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారినటువంటి నేపథ్యంలో, సో శరత్ చంద్రారెడ్డి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇటు ఈడీ అధికారులకు ఇస్తారు, ముఖ్యంగా కవిత పాత్ర మీద అనేటువంటి దాని మీద అయితే కొంత చర్చ జరుగుతోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం సుకేష్ గుప్తా ఏదైతే ఈ కేసుకు సంబంధించి, ముఖ్యంగా లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. సుకేష్ గుప్తా,
सो ई केस कु संबंधिंचि संचलनमैनटुवंटि आरोपणलु चेशारु एवरैते अरुण रामचंद्र पिल्लै कि इटु तेलंगाण भवन नुंचि కొన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్టు అంటే మనం చూసాం సో ఆయన చెప్పారు కూడా తెలంగాణ భవన్లో సుకేష్ గుప్తా ఇటు అరుణ్ రామచంద్ర పిల్లకి దాదాపుగా 15 కిలోల నెయ్యి అంటే 15 కోట్ల రూపాయలు దాదాపుగా 45 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చినట్టుగా చెప్పారు ఈ డబ్బులను ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చినట్టుగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు శరచంద్రారెడ్డి కవిత పాత్ర విషయంలో ఎట్లాంటి ఆ విషయాలు చెబుతారన్న దాని మీద అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతుంది ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొంత స్తబ్దుగా ఉన్నటువంటి వాతావరణం కనిపించింది ఇప్పుడు శరచంద్రారెడ్డి అప్రూవర్ గా మారినటువంటి నేపథ్యంలో మరోసారి ఈ లిక్కర్ స్కామ్ మరింత చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తాయి మనం ఇటివల గనుక చూస్తే సో తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా కొన్ని ఆరోపణలు చేశారు సాక్షాత్తు ఆ పార్టీ మీద అలానే కేంద్ర ప్రభుత్వం మీద కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తూ సో తెలంగాణలో కవిత పాత్ర విషయంలో ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరించట్లేదు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి కవిత మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు దీనివల్ల తెలంగాణలో బీజేపీ అలానే బీఆర్ఎస్ మధ్య ఫ్రెండ్షిప్ ఉందనేటువంటి ప్రచారం బయట జరుగుతోంది ఇది పార్టీకి నష్టం అని చెప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఇటీవల కామెంట్ చేశారు సో మరోవైపు శరచంద్రారెడ్డి అప్రూవర్ గా మారినటువంటి నేపథ్యంలో ఇక కవిత విషయంలో మరింత దూకుడు ఈడీ అధికారులు పెంచుతారా కవిత మీద చర్యలు తీసుకుంటారా కవితను విచారణకు పిలుస్తారా కవితను అరెస్ట్ చేస్తారన్న దాని మీద అయితే బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి శరచంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు సో ఆయన ఎలాంటి తన ఎలాంటి విషయాలను ఈడీ అధికారుల ముందర పెట్టబోతున్నారు సో ఆ అంశాలు కవితకు మెడకు చిక్కుకుంటాయా అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది స్వామి.